యువగలం పాదయాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం బల్లవోలు గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బల్లవోలు గ్రామస్తులు పలు సమస్యల విషయమై లోకేష్ కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో సిలికా ఖనిజం అధికంగా ఉందన్నారు. ఈ సిలికా ఖనిజాన్ని అక్రమంగా దోచుకుంటున్నారని, మీరు అధికారంలోకి వచ్చాక అక్రమ సిలికా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి లోకేష్ స్పందించారు. నెల్లూరు జిల్లాలోని కోట చిల్లకూరు మండలాల్లో జగనండు కో అక్రమ సిలికా విక్రయాల ద్వారా ఇప్పటి వరకు 5,000 కోట్లు దోచుకుందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాస్తవ లీజుదారులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం బల్లవోలు సమీపంలో వైసీపీ అక్రమ సిలికా శాండ్ తవ్వకాల దృశ్యాలను పరిశీలించారు. సోన కాల్వాలు నాశనం చేసి అక్రమ మైనింగ్ చేస్తూ జగనండు కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు. పేదల నోటికాడ కూడు లాగేసినా, పర్యావరణ విధ్వంసం జరిగినా డోంట్ కేర్ అంటూ తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నిండటమే జగన్ రెడ్డి ఏకైక టార్గెట్ గా ఉందని ఎద్దేవా చేశారు. కావలి పట్టణం మరియు 19వ వార్డు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు. మీ పఠాన్ అమీర్ ఖాన్, టీడీపీ నాయకులు, 19వ వార్డు కావలి పట్టణం.